1500 కోట్ల విలువైన భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నారు భూవకాసురులు. ఇదేంటని వారిని ఎదిరించిన రైతన్నలకు బెదిరింపులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కబ్జాకోరులు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎర్దనూరు గ్రామ రైతులు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 231లో గల 200 ఎకరాల భూమిని 2007లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 80 ఎస్సీ బీసీ కుటుంబాల రైతులకు ఇచ్చారు. దీంతో ఆ రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రష్ అండ్ మిషన్ యజమానులకు అనుకూలంగా మారుస్తూ దళిత భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. నేటికి వారికి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ భూములను లాక్కోవటానికి ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు చేతులు ఎత్తేశారని వాపోతున్నారు ఆ గ్రామస్తులు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అయితే ప్రభుత్వం మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. అప్పటి ప్రభుత్వం రైతులకు ఆ భూములను కేటాయిస్తే ఇప్పటి ఈ ప్రభుత్వం ఆ క్రషర్ యజమానికి కూడా ఎన్ఓసీ ఇష్యూ చేసింది. అయితే ఆ క్రషర్ యజమాని రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా ఆ భూమిలో క్రషర్ నిర్మాణానికి కంచెలు వేయడం మొదలు పెట్టారు. ఆవేదనకు గురైన రైతులు ఆ ప్రదేశానికి వెళ్లి నిరసన చేయగా అక్కడికి చేరుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి సర్వే నిర్వహించి వాటిని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. అయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని వేచి చూడాల్సిందే. ధర్మంగా చెప్తున్నా, భూమి మీద నిలబడి మేం పంట పెట్టలేము. ఈరోజు కంది మండలం ఎర్దనూరు విలేజ్లో మరి దళితులకు కానీ మరి బీసీలకు కానీ గతంలో 2005 సంవత్సరంలో మరి భూ పంపిణీ పథకంలో భాగంగా ఇక్కడ 231 సర్వే నంబర్లో నిరుపేదలు కేటాయించ జరిగింది. ఇట్టి విషయంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు కానీ రుణమాఫీలను కానీ మరి పంట నష్ట పరిహారం కూడా లబ్ధి పొందుతున్నారు. ఈ మధ్యలో మరి క్రషర్లకు ఇచ్చినామని మాకు ఇలాంటి నిరుపేదలు కానీ గ్రామస్తులు కానీ తెలియకుండా మరి క్రషర్ల వాళ్లకు కేటాయించడం అనేది వాళ్ళు వచ్చినంత వరకు మాకు తెలియదు. ప్రభుత్వ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మరి ఏ విధంగా అయినా దౌర్జన్యంగా ఈ భూములలో వచ్చి పనిచేస్తుండడం మాకు అర్థం కావడం లేదు. ఇటు విషయమై మేము ఉన్నతాధికారులు నివేదిస్తాం. కాబట్టి అంతవరకు స్థానిక ఎంఆర్ఓ గారు వారి రైతులకు అండగా ఉండి మరి వారి దౌర్జన్యాల మీద ఎస్ఆర్ క్రషర్ మైనింగ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.